Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాటొస్తే పవర్ కళ్యాణ్ గురించి ఆయనకేదో ఇద్దరు ముగ్గురు ఉన్న రాజకీయ నాయకులు కొన్నారని, ఈయన ఒక్కడికే ఒకే భార్య ఉందని, అంటే వాట్ ఇట్ టేస్ట్, ఈజ్ ఇట్ రైట్? నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా చరిత్రలో ఇలాంటి చర్చలు జరిగాయి? ఒక ముఖ్యమంత్రి లెవెల్లో రెండేది వాళ్ళ ఎమ్మెల్యేలు నేనేదో ఓటుగా నోటు ఇవన్నీ మాట్లాడతారు. ఏంటండి, కోర్టులో క్లియర్గా ఇచ్చారు జడ్జిమెంట్, ఏమిచ్చారు? చాలా స్పష్టంగా మా ఎమ్మెల్యే చదివి వినిపించాడు, గిరి ఈరోజు చదివి కూడా వినిపించాడు మీకు. ఏముంది, ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ ప్రివెంటివ్ యాక్ట్ అని చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయంగా మోటివేటెడ్ కేసు ఇది అని కూడా చెప్పారు. దాన్ని కూడా తీసేయలేము, డిస్మిస్ చేయలేమని చెప్పారు. దాన్ని పదే పదే పెట్టుకో మాట్లాడుతున్నారు. ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు రమ్మన్న మీరు 11 కేసులు 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందండి? కరప్షన్ గురించి మీరా చెప్పేది? నీతులు, నీతులు చెప్పే ఆయనన్నా ప్రజా జీవితంలో ఎవరికి అన్యాయం చేయాలి? పవన్ కళ్యాణ్, మీరేం చేశారు? మీరు గొప్ప వ్యక్తియా? నేను అడుగుతున్నాను పదే పదే. మాట్లాడితే అపగ్రంతి దత్తపుత్రుడు, వాట్ ఎ నాన్ సెన్స్! అంటే మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా హద్దులు పరిధులు ఉంటాయి. మీరు అవన్నీ క్రాస్ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాలు నేను మెయింటైన్ చేసింది క్యారెక్టర్ అండి. ఇవాళ నాన్న 26 కేసులు ఇస్తే ఏం చేశాడు? వాళ్ళని తప్పు పట్టారు, స్ట్రిక్చర్స్ పాస్ చేశారు. అట్లా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తే నా మీద, మా కుటుంబం పైన, పవన్ కళ్యాణ్ పైన, ఆయన కుటుంబం పైన, రాజకీయ నాయకుల పైన, బీజేపీ వాళ్ళపైన, అందరిపైన ఇష్టానుసారంగా మాట్లాడు. అంటే మీరు ఒక ఏదింటిది మాట్లాడితే జరిగిపోతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. గర్వం పెరిగిపోయి, అహంభావం పెరిగిపోయి ఇది మంచిది కాదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆ అహంభావం పెరిగితే ప్రజలు ఉన్నారు, మేము కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం. ప్రజల కోసం మేము పడుతున్నాం. అన్నా కూడా ఒక మాట అంటే, మేము కూడా మాట అంటే దొందు దొందు అంటారనే ఉద్దేశంతో మేము తగ్గుతున్నాం తప్ప, మీరు ఒక మాట అంటే 10 మాటలు అనగలుగుతాం, 20 అనగలుగుతాం. నీకన్నా చాలా తప్పులు ఉన్నాయి, మాకు అది లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఇది సిగ్గుగూడలో కూడా, సీఎం గారి బాబాయ్ అతి కేసు కూడా మేమే చేసేసామని. అంటే నాన్ సెన్స్! ఆయనపైన అటాక్ చేసింది కోడికత్తి కేసు కూడా మేమే చేయించామని. ఇంకా ఎందుకు ఈ బుగాయింపులు? ఇవన్నీ కూడా బయట రావాలి, చర్చలు జరగాలి, ఏం యాక్షన్ తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. విల్ ఫైట్. రేపు మళ్ళీ అవసరమైతే అసెంబ్లీలో ఏం చేయాలో మళ్ళా చేస్తాం. మళ్ళా టైం టు టైం రేపు మధ్యాహ్నం పైనే ఇక్కడే పెట్టుకుంటాం, మీకు ఎప్పటికప్పుడు చెప్తాం. మా ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిసరం రాజీ పడే సమస్య లేదు, వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల మేము ఎప్పటికప్పుడు పోరాడతాం, వాళ్ళకు అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితులు వీళ్ళ ఆగడాలు కానీ వీళ్ళు చేసే పనులన్నీ ప్రజలకు తీసుకుపోవడం కోసం ముందుంటాం. వీళ్ళు చేసే తప్పుడు కూడా ఎక్స్పోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.